హవ్యాస్, 69 సంవత్సరాలుగా ఉన్నటువంటి దాహం నేటితో తీరింది. సీరియస్లీ, అసలు సూపర్ డూపర్ హిట్లు ఇచ్చినటువంటి తెలుగు సినిమా ఇండస్ట్రీలో అద్భుతమైనటువంటి నటన ప్రదర్శించినటువంటి తెలుగు హీరో అయినటువంటి ఈ పరిశ్రమలో ఒక్కలంటే ఒక్కలు కూడా జాతీయ అవార్డు రాలేదేంటి ఉత్తమ నటుడిగా అని చెప్పేసి చాలా చాలా బాధపడ్డాం. నటిగా వచ్చింది ఐ థింక్ శారద గారికి వచ్చింది. ఆమెకి ఏమంటే మలయాళ సినిమాలకు వచ్చినట్టుంది, తెలుగు సినిమాలు కూడా కాదు. ఏంటి 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 అనుకుంటామంటే ఇదిగో 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 అని ఏకంగా ఒక్కసారి అవార్డులో వర్షం, దాహం మొత్తం తీరింది. సీరియస్లీ, త్రిబులార్కి వచ్చేసి 6 అవార్డులు, పుష్పాకి వచ్చేసి 2 అవార్డులు, రిమైనింగ్ 2 అవార్డులు. ఈవెన్ బెస్ట్ ఫిల్మ్ క్రిటిక్ కూడా పురుషోత్తమాచార్యులు ఐ థింక్ సో, ఆయన కూడా అవార్డు తెలుగు అతనే. సో వన్ బై వన్ వస్తా. ముందైతే పార్టీ లేదా పుష్ప అని గట్టిగా అడగాలని ఉంది. ఖచ్చితంగా అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో వారైతే వాళ్ళ ఫ్రెండ్స్ అందరికీ ఈరోజు పార్టీలు అయితే ఇస్తారో నో డౌట్ అందులో. ఈవెన్ మెగా ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా పార్టీ ఇస్తారు ఈరోజు నో డౌట్, వాళ్ళ ఫ్రెండ్స్కి కూడా. బలవంత పెట్టకండి, ఓకే, సరదాగా అందుకైతే కొంత షేర్ చేసుకుని పార్టీ అయితే చేసుకోండి. సో ఎందుకు ఈ మాట అన్నానంటే త్రిబులార్ ఓ పక్క, పుష్ప ఓ పక్క, మన కొండపలం ఉప్పిన, కొండపలం ఎవరు? వైష్ణవ్ తేజ్. ఉప్పిన ఎవరు? వైష్ణవ్ తేజ్. కొండపలంలో బెస్ట్ లిరిక్ రైటర్గా చంద్రబోస్కి అవార్డు వచ్చింది. ఉప్పిన వచ్చేసి ఉత్తమ తెలుగు చిత్రంగా, ఉత్తమ జాతీయ తెలుగు చిత్రంగా ఈ ఉప్పిన సినిమాకి అవార్డు రావడం జరిగింది. సో 2 సినిమాల్లో కూడా వైష్ణవ్ తేజ ఉన్నాడు, మెగాస్టార్ మేనలుడు, రైట్? ఇక ఇప్పుడు పుష్ప, 69 సంవత్సరాల చరిత్రలో మొట్టమొదటిసారి ఒక తెలుగు వాడికి జాతీయ ఉత్తమ నటుడు అవార్డు వచ్చింది, పుష్పకి, మన అల్లు అర్జున్కి. నిజానికి సినిమా ఆ రకంగా ఉంది. అసలు వాళ్ళు సరిగా ప్రమోషన్ చేసుకుని ఉంటే బాలీవుడ్ హిందీ సైడు కలెక్షన్లు దుమ్ము దులిపేది. సరైన ప్రమోషన్ లేదు, పబ్లిసిటీ లేదు, అయినా సరే 100 కోట్ల పైచులకు వసూలు చేసి తగ్గేదేలా అనిపించింది. ఓల్డ్ వైడ్ కూడా పుష్ప సినిమాకి ఫ్యాన్స్ ఏ రేంజ్లో పెరిగారో మీరు చూశారు. సో ఇటువంటి పుష్ప గనక, ఇటువంటి అల్లు అర్జున్ గనక అవార్డు కనుక ఇవ్వకపోతే ఊరుకోర్రా బాబు అని చెప్పేసి వాళ్ళు అనుకున్నట్టుగా ఉన్నారు జ్యూరీ మెంబర్స్. దాంతో మన అల్లు అర్జున్కి ఉత్తమ జాతీయ నటుడు పురస్కారం లభించింది, ఫస్ట్ టైం మన తెలుగు వాడికి రావడం జరిగింది. ఇది 69వ చలనచిత్ర పురస్కారం జాతీయానికి సంబంధించి, నేషనల్, ఓకే. ఇక ఉత్తమ నటి ఎవరు? ఇక్కడ మరలు ఇద్దరు షేర్ చేసుకున్నారు. గంగూభాయ్ కతియావాడిలో వచ్చేసి ఆమె ఆలియా భట్, ఇంకో సినిమా ఇది ఉంటే అందులో కృతిస్తాన్ అండి. వీళ్ళిద్దరు కూడా ఉత్తమ జాతీయ నటి పురస్కారాలు షేర్ చేసుకోవడం జరిగింది ఇద్దరికి. ఇక పుష్ప సినిమాలో ఇంకో అవార్డు ఎవరు? దేవిశ్రీ ప్రసాద్. మ్యూజిక్ దుమ్ము లేపిండు కదా, పుష్పాల ప్రతి సాంగ్ సూపర్ డూపర్ హిట్ ఆయనే. అందుకని చెప్పేసి మన దేవిశ్రీ ప్రసాద్కి బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్గా అవార్డు ఇవ్వడం జరిగింది. కొండపలంలో వచ్చేసరికి ఏమో బెస్ట్ లిరిక్ రైటర్ చంద్రబోస్, ఉత్తమ ప్రాంతీయ భాష చిత్రం తెలుగుకు సంబంధించేసేమో ఉప్పిన, పుష్పాకి వచ్చేసి ఉత్తమ జాతీయ నటుడు అండ్ ఉత్తమ మ్యూజిక్ డైరెక్టర్గా దేవిశ్రీ, 4 అవార్డులు అయింది. ఇక త్రిబులార్కు వద్దాం. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కీరవాణి ఏమన్నా కొట్టాడా? సో ఉత్తమ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కీరవాణి నెంబర్ 1 త్రిబులార్కి సంబంధించి. తండ్రి కీరవాణికి వచ్చింది, కొడుకు కాలభైరవికి కొమరం భీముడు కొమరం భీముడు. ఆ సాంగ్ ఏ రేంజ్లో హిట్ అయిందో మీరు చూశారు. ఆ సాంగ్లో ఎన్టీఆర్ యొక్క ఎలివేషన్స్, అసలు ఆయన పిక్చరైజేషన్ ఎలా ఉందో మీరు చూశారు. సో ఆ పాట పడిన కాలభైరవ మన కీరవాణి గారి అబ్బాయి, అతనికి అవార్డు. తర్వాత స్టంట్ కొరియోగ్రఫీకి సంబంధించేసి ఈ సినిమాలో ఐ థింక్ శ్రీనివాస మోహన్ వచ్చేసి గ్రాఫిక్స్, సోనో సమ్ పర్సన్ అండి. ఈ స్టంట్ కొరియోగ్రాఫర్ వచ్చేసి సోన్ రాజ్ సమ్ ఉన్నారు అతను, ఓకే. తర్వాత ఉత్తమ విజువల్ ఎఫెక్ట్స్ వచ్చేసి శ్రీనివాస్ మోహన్ అతను, అండ్ కొరియోగ్రఫీ నాట్ నాట్ సాంగ్ మన ఆస్కర్ అవార్డులు అప్పుడు కూడా సరిగా గుర్తించలేదు అద్దెనిది అన్నారు, మనోలు గుర్తించారు, ప్రేమ్ రక్షిత్. నెక్స్ట్ ఉత్తమ పాపులర్ ఫిల్మ్ కేటగిరీలో వచ్చేసి కూడా మన త్రిబులార్ ఉండటం జరిగింది, ఓకే. సో ఇవి. తర్వాత శ్రియా ఘోషల్ కూడా ఉత్తమ ఫీమేల్ సింగర్ అవార్డు రావడం జరిగింది. తర్వాత ఉత్తమ ఫిల్మ్ క్రిటిక్ వచ్చేసరికి పురుషోత్తమాచార్యులు అనే ఆయనకి అవార్డు రావడం జరిగింది. ఓ రకంగా
ఈ నేషనల్ ఫిల్మ్ అవార్డ్స్ సంబంధించేసి ఒక్కసారిగా అవార్డుల వర్షం కురిసిందంటే ఇదిగో ఈ సంవత్సరం నాకు తెలిసి అయితే. ట్రిపుల్ ఆర్ ఓ రేంజ్లో నిలబెట్టేసింది. మొన్న మన ఇండియా నుంచి అఫీషియల్ వేలో ఈ ట్రిపుల్ ఆర్ని పంపకుండా చెల్లో షో అని చెప్పేసి అది పంపారు కదా గుజరాత్ది. సో అది అసలు అడ్రస్ లేకుండా పోయింది. మన దానికి వచ్చేసి ఇండిపెండెంట్ కేటగిరీలోనే నాట్ నైట్ పాయింట్కి అవార్డు రావడం జరిగింది, ఆస్కర్ అవార్డు. దాంతో తప్పు సరిదిద్దుకున్నారు. ఇప్పుడు ట్రిపుల్ ఆర్ సంబంధించి గుర్తించాల్సిన విధంగా గుర్తించారు, అవార్డులు ఇస్తున్నారు. తర్వాత చెల్లో షో ఉంది కదా, దానికేమో ఉత్తమ గుజరాతీ ఫిల్మ్ కేటగిరీలో దానికి అవార్డు. తర్వాత ఈసారి నిజంగానే అద్భుతమైన సినిమాలకు ఇచ్చున్నారు. కర్ణాటకలో చార్లీ 777 కుక్కతో ఉన్నటువంటి సినిమా, సినిమా నిజంగా చాలా చాలా బాగుంది, హార్ట్ టచింగ్ ఉండేది. నేను కుక్కలంటే అసలు ఆవిడ దూరం అంట, పెంపుడు కుక్కలంటే బాబాయ్ అంట. అటువంటి నాకు ఆ సినిమా చూస్తున్నప్పుడు కళ్ళం నీళ్ళు తిరిగి అనమాట, అంత బాగా అనిపించింది. చూడండి వాళ్ళంటే చూడండి, చార్లీ 777 సినిమా సూపర్ ఉంటుంది. తర్వాత అయితే మలయాళానికి సంబంధించేసి హోమా హోప్ అనేది ఉండే, దానికి ఇచ్చిన అంత ఐడియా లేదు నాకు. అది మన దానికి సంబంధించాలంటే మనం చెప్పుకున్నాం. ఇక నేను చెప్పాల్సింది సీరియస్లీ, నాకు హార్ట్ఫుల్గా నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నది రాకెట్ ది నంబీ ఎఫెక్ట్. మాధవన్ డైరెక్షన్, మాధవన్ హీరోగా, ఐ థింక్ ప్రొడ్యూసర్ కూడా మాధవ్ అనుకుంటా. మన నంబి గారు ఏ రకంగా ప్రొఫెషనల్ ఇంజనీర్ సంబంధించి ఆయన పెట్టిన ఎఫర్ట్స్ ఏవైతే ఉన్నాయో, ఆయన మీద లేనిపోయినటువంటి ఆ రోజున ఉన్న కేరళ పోలీసులు, మరికొంతమంది పనికి మనల్ని బ్యాచ్ కలిసి విదేశీ కుట్రలో భాగంగా మన దేశంలో ఉన్నటువంటి గొప్పవాడైనటువంటి శాస్త్రవేత్తని ఏ రకంగా ఇబ్బంది పెట్టారు, ఏంటి ఆయన కుటుంబం ఏ రకంగా చిన్నాభిన్నం అయిపోయింది, సైకలాజికల్గా ఫిజికల్గా ఎంత బాధపడ్డారు, సొసైటీలో వాళ్ళ పేరు ఎంత పోయింది, ఏంటి మొత్తం సినిమాలో చక్కగా చూపెట్టున్నారు. ఆ సినిమాకి బెస్ట్ ఫీచర్ ఫిల్మ్ కేటగిరీలో అవార్డు రావడం జరిగింది. ఏది రాకెట్ ది నంబీ ఎఫెక్ట్కి సంబంధించి ఈ అవార్డు రాగానే అప్పుడు నా తెలుగు సినిమాలకు అవార్డు వచ్చింది ఎంత సంతోషపడుతూ ఉన్నానో, రాకెట్ ది నంబీ ఎఫెక్ట్ అనే దానికి అవార్డు కూడా వచ్చింది అనగానే ఆహా, ఈసారి అవార్డులు మాత్రం అన్నీ కూడా కరెక్ట్గా ఇచ్చారు రా అబ్బాయి. అంతకుముందు అవార్డులు ఇచ్చిన సందర్భంలో మనం చూస్తాం దీనికి అవార్డు ఏంట్రా, ఈ సినిమాకి అవార్డు ఏంట్రా, చిచ్చే ఈ అవార్డులు కూడా మొత్తం రాజకీయమేరా అని చెప్పేసి అనుకున్నాం. బట్ ఈసారి అలా లేదు, ప్రతి అవార్డు కూడా జెన్యున్గా అర్హత ఉంది అంటేనే ఇచ్చినట్టు నాకు అనిపిస్తూ ఉంది. ఒకసారి మీరు కూడా క్రాస్ చెక్ చేయండి, పుష్ప సినిమాలో అల్లు అర్జున్ యొక్క ప్రెజెన్స్ కావచ్చు, అతని యాక్టింగ్ స్కిల్స్ కావచ్చు, అండ్ అతను నడిచే విధానం కావచ్చు, నాకు తెలిసి ఇండియాలో ఈ 2-3 ఇయర్స్ అంత బెస్ట్ మూవీ అయితే ఏది, ఐ మీన్ అంత బెస్ట్ పెర్ఫార్మెన్స్ అయితే ఎవరు ఇవ్వాల. త్రిబుల్ ఆర్ సినిమా సంబంధించేసి జూనియర్ ఎన్టీఆర్కి రామ్ చరణ్కి ఇవ్వాలని చెప్పేసి అంటున్నారు. నేను అనుకోవటం ఎన్టీఆర్కి ఇస్తే రామ్ చరణ్కి ఇవ్వకపోతే బాగోదు అన్నట్టు, రామ్ చరణ్కి ఇచ్చి మరి ఎన్టీఆర్ ఇవ్వకపోతే ఏమైనా అనుకుంటారనో, మొత్తానికి అక్కడైతే క్లాష్ వస్తే నేనైతే అనుకుంటూ ఉన్నా. ఎందుకనే మంచి రబాబు అని చెప్పేసి పుష్పకి ఇచ్చారని అనిపిస్తుంది నాకైతే. ఇక ఓవరాల్గా చూసుకుంటూ ఉన్నప్పుడు ఫస్ట్ టైం ఐఎమ్ ఫీలింగ్ వెరీ వెరీ హ్యాపీ రిగార్డింగ్ దీస్ నేషనల్ అవార్డ్స్. నాకు తెలిసి మీరంతా కూడా హ్యాపీని ఫీల్ అవుతూ ఉన్నా. మెగా ఫ్యాన్స్ అయితే ఈరోజు ఖచ్చితంగా పార్టీ చేసుకోవాల్సిందే, అందులో నో డౌట్.